అనితా క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రీ అండ్ శ్రీమతి అనితా దేవేందర్ రెడ్డి, సురేష్, రుక్మిణిలు కలిసి నిర్మించినటువంటి సినిమా. రవి గుండబోయిన దర్శకత్వం వహించిన సమీరం. ఇట్స్ ఏ బ్యాంకాక్ లవ్ స్టోరీ అనేది క్యాప్షన్. ఫీల్ ద లవ్ బ్రీజ్ అనేది వాళ్ళు ఒక ట్యాగ్ పెట్టుకొని చేశారు సినిమా. ఇక ఈ సమీరం సినిమాకి సంగీతం యాజమాన్య అందించగా, పాటలు రాంబాబు గోసల అనే నూతన రచయిత రాశాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా దీని ఆడియో వచ్చింది. ఇక సినిమా గురించి వస్తే, ఒక హీరోయిన్, ఆమె పేరు సమీర. ఈ సమీర ఒక ఇంట్లో ఉంటుంది. ఉన్నప్పుడు ఆమె ఒకసారి చెక్ చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి ఒక అనుకోని భయంకరమైన క్యాన్సర్ వచ్చిందని ఒక పదము చెప్పారు. అయితే అది మెడికల్ టర్మ్ చెప్పి వదిలిపెట్టారు. కానీ సినిమా చూసే వాళ్ళంతా మేధావులు, డాక్టర్లు, విద్యావేత్తలు అయి ఉండరు కదా. సో ఆ మెడికల్ పదం చెప్పినప్పుడు అది ఏం అనేది ఒకసారి క్లారిఫికేషన్లో డైలాగ్స్ చెప్తే బాగుండేది. ఇప్పుడు ఉదాహరణకు ప్రేమాభిషేకం సినిమాలో క్యాన్సర్ అన్న పదాన్ని దాసనారావు అర్థమయ్యేలాగా చెప్పడం వల్ల జనంలో క్యాన్సర్ అనేది కూడా ఎలా ఉంటుంది అనేది తెలియజేసే సినిమా అయింది అది. సో అప్పటికి అది కొత్త కాబట్టి డెఫినెట్గా అది పెద్ద హిట్, సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం అయ్యింది సినిమా. సో ఇప్పుడు ఈ సినిమాలో ఒక మెడికల్ టర్మ్ చెప్పి వదిలిపెట్టారు. సెకండ్ టైం డైలాగ్ వచ్చినప్పుడు హీరోయిన్ అలా చెప్పగానే, సర్కీ గిర్కిస్ అని చెప్పగానే హీరో కూడా తెలిసిన పెద్ద డాక్టర్ లాగా అర్థం చేసుకుంటాడు. కానీ ప్రేక్షకులకు అర్థం కాదు కదా, ఆ పాయింట్ డైరెక్టర్ మిస్ అయ్యాడు రవి గుండబోయిన. సో అది క్లారిఫికేషన్గా చెప్పేది బాగుండేది. అయితే ఒకటి, అదొక భయంకరమైన వ్యాధి అని మాత్రం అర్థమైంది. సో అలా డిక్లేర్ చేయగానే డాక్టరు, ఈ అమ్మాయి ఉన్న పలంగా తన ఆస్తి అంతా అమ్ముకొని థాయిలాండ్కి వెళ్ళిపోతుంది, అంటే బ్యాంకాక్. బ్యాంకాక్ వెళ్ళిపోయినాక అక్కడ గెటప్ సీను పరిచయం అవుతాడు. ఆ గెటప్ సీన్కు ఒక వైఫ్, అక్కడ థాయిలాండ్కి సంబంధించిన వైఫ్ ఉంటుంది. ఆయనకు ఆమెకు రెస్టారెంట్ ఉంటుంది. ఇతను పెళ్ళి అయిన తర్వాత అతని రెస్టారెంట్, అంటే వాళ్ళ రెస్టారెంట్ అవుతుంది. అయినా కూడా ఇతను ఒక పేయింగ్ గెస్ట్లను వాళ్ళని తీసుకొచ్చేటువంటి డ్రైవర్గా హీరో వచ్చినప్పుడు రాము, ఆ రాము ఈ అమ్మాయిని డ్రాప్ చేస్తూ గెటప్ సీన్ దగ్గర పెడతాడు. పెట్టినప్పుడు అనుకోకుండా ఈ రాము యొక్క మాటలు ఈ అమ్మాయికి బాగా నచ్చుతాయి. ఇంకా త్వరలో తను చనిపోబోతున్నానని తన బాధలన్నీ ఒక ఫ్రెండ్లీగా అతను చెప్పుకుంటే, అతను ఐస్ క్రీమ్ తిని తన ప్రేయసితో ఈయన ఇలా గడిపాడు అవన్నీ చెప్పేసరికి ఈమెకి కొత్త జీవితం మీద, రొమాన్స్ మీద ఒక మంచి ఫీల్ ఏర్పడుతుంది. ఈ రాముకి ఆచాని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె గురించి చెప్తూ ప్రేమ యొక్క గొప్పతనం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి మధురానుభూతి ఏంటి, ఇదంతా చెప్పేసరికి తెలియకుండానే రాము ప్రేమలోకి ఈమె పడిపోతుంది. ఇంతలో ఒక యువతి తన ప్రాణం పోబోతుందని తెలిసి ఆత్మహత్య తీసుకోకపోతే కాపాడి ఇతను ఆపుతాడు ఆమెని. అంతలో ఆమె ప్రియుడు అతను ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. చూసావా, ఆ ఉన్న కొద్ది రోజులన్న సంతోషంగా బ్రతుకు అని చెప్తాడు. ఈ సందేశం హీరోయిన్కి బాగా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత తను అనుకుంటుంది ఒక్కసారైనా ఇతనితో గడపాలి అని అనుకుంటుంది. అప్పుడు ఒక యువతిని అడిగినప్పుడు ప్రాణం ముఖ్యమా శీల ముఖ్యమా అన్నప్పుడు ప్రతి యువతి ప్రాణం ముఖ్యం అంటుంది, కానీ నేను శీలం ముఖ్యం అంటుంది, కానీ నేను ప్రాణం ముఖ్యం అంటాను. ఎందుకంటే శీలం అనేది ఒక ఎంజాయబుల్ ఇది అని చెప్పేసి ఇతనితో ఒకసారి గడపడానికి ప్రయత్నం చేస్తుంది. అతన్ని పిలిస్తే అతను తిరస్కరిస్తాడు. నేను నా భార్యతో తప్ప, అంటే కాబోయే వైఫ్ ఎవరైతే ఆశ ఉందో ఆమెతో తప్ప నేను ఎవరితో అనుభవాన్ని పంచుకోను అని కరాఖండిగా చెప్పినప్పుడు నా చివరి కోరిక రాని గట్టిగా అడిగేసరికి ఈ అబ్బాయి ఆమెతో కలుస్తాడు. అలా గడిచిన తర్వాత ఒక చిన్న పాపకు యాక్సిడెంట్ కాబోతుంటే థాయిలాండ్లో. సో ఆ అమ్మాయిని కాపాడి ఆమెకు కావాల్సినటువంటి బి పాజిటివ్ ఈమెకి బ్లడ్ గ్రూప్ అయినందుకు ఈమె అక్కడ రక్తం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత హీరో అడుగుతాడు, నీకు క్యాన్సర్ కదా, మరి రక్తం ఇవ్వచ్చా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ నిలదీసి, నా రక్తం నా చిన్న పాప జీవితాన్ని కాపాడినట్టే కాపాడి దాని జీవితాన్ని నాశనం చేశారు, ఎందుకు క్యాన్సర్ ఉన్నదాన్ని మీరు ఎలా చేశారంటే నీకు నాకు తెలిసి ఎటువంటి వ్యాధి లేదు, నీకు చెప్పిన డాక్టర్ తప్పి చెప్పుకుంటాడు అన్నప్పుడు ఒకసారి క్లారిఫై చేసుకుంటే హీరో వచ్చి మళ్ళీ అడుగుతాడు, ఆ నిజమేనా అంటే ఆ నిజమే, ఆమెకు ఎటువంటి వ్యాధి లేదన్నప్పుడు ఇప్పుడు కొత్త ప్రాబ్లం అవుతుంది. నేను చనిపోబోతున్నాను కాబట్టి నీతో సెక్స్ చేశాను, ఇప్పుడు నేను చెయ్యను అని అన్నప్పుడు ఈ డాక్టర్తో అడిగినప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు రక్తం ఎందుకు ఇచ్చావమ్మా అంటే నేను పిచ్చి గుద్దను అంటుంది. ఈ వర్డ్ పిచ్చి మొద్దుని అని వాడాల్సిన టర్ము పిచ్చి గుద్దను అని చెప్పేసి వీళ్ళు వాడడం జరిగింది. ఇది హరిత డబ్బింగ్ చెప్పినటువంటి సినిమా. సో మరి అది పదం ఎలా దొరికిందో తెలీదు. సో సెన్సార్ దాటి వచ్చింది ఆ పదము. ఇక ఆ తర్వాత ఈ హీరో తనతో గడిపినందుకు ఇక జీవితం తనతో ఉండాలని చెప్పి హీరోయిన్ వేడుకుంటుంది. వేడుకున్నప్పుడు నా ప్రేయసిని ఏం చేయాలి నేను అని అంటాడు. అన్నప్పుడు నువ్వే నన్ను రేప్ చేసావు, మళ్ళీ నన్ను పైగా నాన్ను అంటున్నావు నువ్వు, నేను పెళ్లికి ఆప్షన్ చెప్పలేదు నీకు, నువ్వు గడపంటేనే గడిపానని చెప్పి హీరో కరాకటిగా చెప్పేస్తాడు వద్దని.
లేదు నాకు నువ్వే జీవితము, ఆ అమ్మాయికి ఇచ్చింది మాట, కానీ నాది జీవితము, నేను నీతో సెక్స్ లోకి పార్టిసిపేట్ చేశాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను చేసుకోవడమే న్యాయం అని చెప్పి ఈ పిల్ల అంటుంది. సో ఈ మధ్య జరిగినటువంటి ఒక రొమాంటిక్ సన్నివేశంలో మళ్ళీ సేమ్ అర్జున్ రెడ్డి స్కీము, అల్లి పులాకులు, పైన ఎత్తుకోడాలు, అవన్నీ సేమ్ మళ్ళీ ఒక శృంగార గీతంగా మలిచి అది కొంచెం రసికానందం ఉన్నటువంటి ప్రేక్షకులకు కనువిందు కలిగేలా చేశారు. సో 129:40 ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ సెన్సార్ నుంచి లభించింది. హీరోయిన్ పర్వాలేదు అన్న స్థాయిలోనే నటించిన యశ్వంత్ అనే నూతన నటుడు ఇంకా ఇంప్రూవ్ కావాలి. చూడ్డానికి మాత్రం అబ్బాయి బాగున్నాడు, ఇక ఆశగా చేసిన అమ్మాయి కూడా బాగానే చేసింది. ఇక గెటప్ శ్రీను విషయంలో దర్శకుడు మ్యాజిక్ చేశాడు. మ్యాజిక్ ఏ రకంగా చేశాడంటే ఒక సీన్లో గడ్డం ఉంటుంది, ఇంకో సీన్లో చిన్న గడ్డం ఉంటుంది, ఇంకో సీన్లో అసలు గడ్డం ఉండదు. ఏ సీన్లో గడ్డం ఉంటుందో, నెక్స్ట్ సీన్లో ఎందుకు గడ్డం ఉండదో ఆ మ్యాజిక్ దర్శకుడికి తెలుస్తుంది. ఆ ప్రేక్షకులకు అర్థం కాక జుట్టు పిక్కు ఉంటారు, ఎందుకంటే గెటప్ సీన్కి ఒక దగ్గర మొత్తం ఇంత గడ్డం ఉంటుంది, ఇంకో దగ్గర అసలు గడ్డం ఉండదు, మళ్ళీ నెక్స్ట్ సీన్లో గడ్డం ఉంటుంది, ఇంకో దగ్గర సన్న గడ్డం ఉంటుంది. సో అది గెటప్ సీన్, పేరే గెటప్ కాబట్టి ఆయన గెటప్ సీన్ యొక్క పొరపాటు, కంటిన్యూటీ పొరపాటు తెలియదు, లేక కాలయాపన జరిగినప్పుడు దర్శకుడు తీసుకోకనే శ్రద్ధ కావచ్చు, కానీ అది 1/1 సీన్లో నన్ను ఎడిట్ చేసుకొని ఉండాల్సింది. కానీ తప్పనిసరి పరిస్థితి అలా జరిగి ఉంటుంది, అట్లా నేను ఒక దర్శకుని కాబట్టి అలా జరిగి ఉంటుంది, కానీ 100% అది లోపమే సినిమాపరంగా. సో అది చూసుకోవాల్సింది. ఇక జబర్దస్త్ రాము ఒక కార్ డ్రైవర్గా ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఎయిర్పోర్ట్కి అంటుంది హీరోయిన్. నవ్వి అలా వెనక్కి తిరిగి చూస్తాడు, నువ్వు వెనకాదు ముందు చూడు అంటే అదేంటమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు అంటే నేను ఇక్కడ ఎక్కిన తర్వాత, కార్ ఎక్కిన తర్వాతే కదా నేను ఎయిర్పోర్ట్ అని చెప్పాను, అప్పుడే కదా నీకు తెలిసింది, అలాగే నేను థాయిలాండ్ వెళ్తున్నానని ఇప్పుడే నేను అనుకున్నానని చెప్పి థాయిలాండ్కి వెళ్ళేది ఫస్ట్ హాఫ్లో చూపిస్తాను. ఇక చివరిలో ఈ అమ్మాయి సతమతం అవుతుంటే పెళ్లి చేసుకుని ఎంట పడుతుంటుంది, హీరో తప్పించుకుంటూ పోతుంటాడు. గెటప్ సీను ఆమెను చెల్లెలుగా భావించి ఆమె వీడు పాటిస్తే మందు పాటిస్తే అన్ని ఇతనికి ఇచ్చి ట్రై చేస్తాడు. అంతకుముందు ఈమె చచ్చిపోతున్నప్పుడు మందు కూడా తాగుతుంది, ఈమె పెగ్గుల మీద పెగ్గులు తాగి తాగుడు చేదుగా ఉందని చెప్పి తాగుతుంది, అది కూడా తాగుడాన్ని ప్రోత్సహించినట్టు ఉన్నాయి సన్నివేశాలు. అది పెట్టాల్సింది కాదు, సరే పెట్టారు. సరే అది అయిపోయిన తర్వాత ఆమె ఎత్తుకొని తీసుకొచ్చి పడిపోతే తీసుకొచ్చి బ్రెడ్లో పడేయడము, ఇవన్నీ కూడా చూపించారు. సో ఇక్కడ లాస్ట్లో ఇంకా ఈమె ఎంట పడుతూ ఉంటుంది, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని చివరికి అక్కడ పోలీసులకు చెప్పి నేను అరెస్ట్ చేయిస్తారని కూడా బెదిరిస్తుంది. ఎందుకంటే టెస్ట్ చేసినప్పుడు నువ్వు ఎటువంటి కండోమ్ యూజ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు దొరికిపోతావు, అప్పుడు నీ మీద కేసు నమోదు అవుతుంది అనే టైప్లో కూడా హీరోని భయపెడుతుంది. ఈ ఎన్ని రకాల భయాల మధ్య హీరో నలిగిపోతుంటాడు. తన ప్రేస్ దగ్గరికి వెళ్తూ వెళ్తూ అతని ప్రేస్ గురించి ఊహించుకుంటాడు. నాకన్నా అంటే నువ్వు బైక్ వాడివి, నేను కారు వాడిని ఇష్టపడితే అని ఆ ప్రేస్ అన్నట్టు, చిచి నా ప్రేస్ అలా కాదు అని చెప్పి ఉలిక్కి పడి ఆ సిటీకి వచ్చినట్టు. మాదాపూర్లో మళ్ళీ తిరుగుతూ ఉంటారు, థాయిలాండ్ నుంచి మళ్ళీ మాదాపూర్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఈమె వాళ్ళ పక్క బామ్మ ఆమె బాగా కేర్ తీసుకుంటుంది, ఆమెకి విషయం అంతా చెప్తుంది. చెప్పిన తర్వాత ఎప్పుడైనా ఒకడు వస్తాడులే రామ్ వస్తాడులే మళ్ళీ నీకోసం అని చెప్పి అంటే ఈమె ఆ ఆశలోనే బతుకుతూ ఉంటుంది. ఇంతలో ఈ అమ్మాయి నాకు పెళ్లి కుదిరిందని చెప్పి ఆశ, నేను ఇంట్లో వాళ్ళు ఇన్ని ఏళ్ళు పెంచారు నన్ను, నా జీవితం సుఖమయం కావడానికి రేపు మంచి మార్గంకు మంచి మొగుడిని నన్ను వెతికి పెట్టారు, వాళ్ళు అడిగింది కేవలం పెళ్లి చేసుకోమని, కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ఇక హీరో ఎదురు గంతేసినంత పని అవుతుంది. హ్యాపీగా యాక్సెప్ట్ చేసి ఆమె అలా వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తుంది. ఇతను మళ్ళీ ఎక్స్ప్రెషన్ దాచుకుంటాడు, ఆ తర్వాత సంతోషపడతాడు. వర్షంలో అంతకుముందు ఒకసారి వచ్చి డబ్బులు అడుగుతాడు ఏమని, ఈమె ఈయన ఖర్చు పెట్టి ఉంటుంది, ఏటీఎం కార్డులు విని పడిపోతే దొంగ ద్వారా వాళ్ళు గెంచుకున్న ప్రయత్నంలో వాడు పైసలు తర్వాత డబ్బులును తర్వాత ఏటీఎం కార్డు నీళ్ళలో పడేస్తే బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి పరిచయం చేసే లోపు ఈలోపు డబ్బు ఖర్చు పెడతాడు అతను, ఆ డబ్బు కోసం వచ్చానని చెప్తాడు. ఇక ఈమె తిడుతుంది, తలపెట్టేసి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. వీడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, చూసినందుకు నాకు ఆనందంగా ఉందని. ఎందుకో ప్రేస్ కలిసినప్పుడు మళ్ళీ బైక్ మీద తిరిగేటప్పుడు ఆ ఫీల్ అతనికి రాదు. సో నాకు సమీర అనే కనిపిస్తుంది ఆశను చూసిన అని చెప్పేసి ఆ ఫీల్తో అతను ఉండిపోతాడు. చివరిలో ఎప్పుడైతే ఆశ తన కార్డ్ ఇస్తుందో ఇక డిసైడ్ అయిపోయి హ్యాపీగా ఈమె దగ్గరకు వచ్చేస్తాడు. వర్షం పడుతూ ఉంటుంది, ఆ బామ్మ తలుపు తీయమంటే అలా బయట ఉండే చూస్తుంది కానీ తలుపు తీయదు. చుట్టుపక్కల అందరు చూస్తున్నారంటే అప్పుడు లోపలికి ఆహ్వానిస్తే నేను ఆప్షన్ అరా నీకు అంటే నేను ఆప్షన్ కాదు అంటే సరే ఆప్షన్ అయినా సరే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చావు కదా నాకు అదే ఆనందం అని చెప్పి హీరోని యాక్సెప్ట్ చేసి కౌగిలించుకుంటుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారన్నది దీనికి. ఆ తర్వాత చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ ఎవరైతే ఆశ, ఈ పెళ్లి అనేది ఆశ కల్పించిన నాటకం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని. సో ఆశ మీ ఇద్దరు లైఫ్ ఫిక్స్ అయింది కదా, ఎందుకంటే మేము ఇద్దరం ప్రేమించుకున్నాం మాటించుకున్నాం అంతే, మీ ఇద్దరేమో జీవితం ఒకరినొకరు పెనవేసుకొని బంధం మీ శారీరక బంధం కలిసింది కాబట్టి మీది జీవితం, ఈ ఫ్రెండ్షిప్ అంటే ఇది కాకుండా ఇంకొకటి వస్తుంది కానీ మీ బంధము కలవాలన్న ఉద్దేశంతో నేను వాడికి పెళ్లి నాటకం ఆడానని చెప్పి విష్ణు అనే వ్యక్తితో పెళ్లి చేస్తున్నట్టుగా కార్డ్ ఇస్తుంది ఇవి. సో అది నాటకం అని చెప్పి తెలిసి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు జంట అని చెప్పేసి అనుకు అని
ముగింపు ఇచ్చారు. ఈ ముగింపు అయిన తర్వాత వీళ్ళ ఇంటి పేరు సమీరం అని పెట్టారు. అంటే సమీర, ఇతని పేరు రాము కాబట్టి రామ్, సమీరం అది. ఇట్స్ ఏ బ్యాంకాక్ లవ్ స్టోరీ, అంటే బ్యాంకాక్లో తీశారు కాబట్టి. సో టైటిల్ జస్టిఫికేషన్ బాగా ఉంది, యాజమాన్య చేసినటువంటి ట్యూన్స్ బాగున్నాయి, తను పాడాడు కూడా. సో మిగతా పాటలు కూడా కొత్త అతను బాగా రాశాడు. అంత ఫోటోగ్రఫీ పరంగా బ్యాంకాక్ అందాలు, ముఖ్యంగా వాటర్ ఫాల్స్, ఆ చక్కటి బయళ్ళు, తర్వాత అక్కడి వాతావరణము, కొన్ని అక్కడ సన్నివేశాలు, వాళ్ళ లాంగ్వేజు, వాళ్ళ సంస్కృతి కూడా ప్రతిబింబించేలా కొన్ని చోట్లు, అక్కడ బౌద్ధ టెంపుల్స్ ఇలాంటివన్నీ కూడా లొకేషన్ అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. ప్రయత్నం హర్షించి తగ్గదే, కానీ చిన్న పాయింట్ని ఇంతసేపు చెప్పేది ఆ ప్రయత్నం అంటే దాదాపు 129:40 చెప్పడంతో కొంత అక్కడక్కడ మనము చూసిన సీన్లే కొంచెం చూసినట్టుగా రిపీట్ అనిపిస్తాయి. సో ఎనివే, ఒక కొత్త ప్రయత్నము కొత్త దర్శకుడు చేశాడు, అంతవరకు అయితే వాళ్ళ అభినందనీయులు. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 1.75/5. సైనింగ్ ఆఫ్, యువర్స్ బల్యం వేణు మాధవ్. థ్యాంక్ యూ.